లాస్ట్ గవర్నమెంట్ అసలు అంటే ఇటువంటి దాని ఏమంటే యాక్ట్లను కూడా చదువుకోకుండా ఎంత గుడ్డిగా ఇటువంటి జీవోలు ఇష్యూ చేసిందని చెప్పడానికి ఇది ఒక తార్కాణం కింద మనం భావించవచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా వీళ్ళని గ్రామ వార్డు మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద ఇందాక సభ్యులు చెప్పినట్టుగా జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 129 ప్రకారం 2019 వీళ్ళు నియమించడం జరిగింది అధ్యక్ష. ఓవరాల్ గా చూస్తే అధ్యక్ష వీళ్ళు 15,000 మంది రిక్రూట్మెంట్ చేస్తే అధ్యక్ష దగ్గర 13,815 మంది మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో సుమారుగా 1,189 ఆటోమేటిక్ ఇంకా ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. అయితే 13,815 మందికి అధ్యక్ష 2021 వచ్చేసరికి మళ్ళా జీవో నెంబర్ 60 ప్రకారం చేసుకుని వాళ్ళని ఒక మహిళా రక్షణ కార్యదర్శుల కింద వార్డు లేక గ్రామ మహిళా రక్షణ కార్యదర్శుల కింద మార్చి వాళ్ళకి ఒక సెపరేట్ జాబ్ చార్ట్ ఇచ్చారు అధ్యక్ష. జాబ్ చార్ట్ లో కూడా అధ్యక్ష చూస్తే పోలీస్ డిపార్ట్మెంట్ ఇందాక కోన రవికుమార్ గారు సభ్యులు చెప్పినట్టుగా ఒక చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక ఆరోగ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 మంత్స్ ట్రైనింగ్ కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకొక వారం ఐసీడీఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ గా చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాయిష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయటానికి ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. ఈ రోజు కోర్టులో దగ్గర 7 రిట్ పిటిషన్లు మహిళా కార్యదర్శికి సంబంధించి ఆ పోలీస్ డ్రెస్ విషయంలోనే కానీ వీళ్ళు జాబ్ చార్ట్ ఒక అవగాహన లేక డబ్బులు ఇచ్చుకుని పెట్టుకున్నాడు కదా ఆ మేధావులందరూ కలిపి ఆల్రెడీ 12,000 మంది వీళ్ళు పనిచేస్తున్నారు కదా వీళ్ళని మనం పోలీసుల కింద కన్వర్ట్ చేసేస్తే వాటిని తగ్గించి వచ్చని ఒక ఉచిత సలహా పడేశారు అధ్యక్ష. దానికి వెనకాతలు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఒక అవగాహన, పోలీస్ రిక్రూట్మెంట్ మీద ఒక అవగాహన, వాళ్ళ తాలూకా జాబ్ చార్ట్ మీద ఒక అవగాహన ఉండుంటే ఇలాంటి పని చేసి ఉండేవారు కాదు అధ్యక్ష. ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సింది గ్రామ సెక్రటరీకి రిపోర్ట్ చేయాలి, వీళ్ళు అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఎక్కడ ఉంటాయంటే పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉంటాయి, వీళ్ళకి జీతం ఇచ్చేదేమో ఎంపీడీఓ, లీవ్ ఇచ్చేదేమో ఎంపీడీఓ, మళ్ళా తిరిగి ఒకవేళ ట్రాన్స్ఫర్ అవ్వాలంటే డిపార్ట్మెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలి అధ్యక్ష. అంటే వీళ్ళకి సంబంధించి ఒక అథారిటేటివ్ ఆఫీసర్ ఒకరు కూడా లేక ఇన్ని డిపార్ట్మెంట్స్ తో పోనీ పైకి వచ్చిన తర్వాత పని చేద్దామంటే వీళ్ళు తాలూకా అంటే పైచి అంత పెరిగిపోయిందంటే లాస్ట్ గవర్నమెంట్ కి వీళ్ళ చేతే తక్కువ జీతాలు ఇచ్చి ఎక్కువ పని చేయించుకుందామని క్రైమ్ ఆఫ్ ఎఫెన్స్ దగ్గర కూడా కాపాడడానికి కూడా వీళ్ళని తీసుకెళ్లాలంట, నాన్ బెయిల్బుల్ వారెంట్లకు సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేయాలంట, అక్కడికి వెళ్లి మహిళా సంరక్షణ కార్యదర్శుల కింద మహిళా రక్షణ కార్యదర్శుల కింద అక్కడ ఉన్న అవగాహన కల్పించడం లేకపోతే ఐసీడీఎస్ సంబంధించి ఏదైనా మిడ్ డే మీల్స్ చూడడం అంతవరకు ఓకే, ఆఖరికి పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోని కూడా వీళ్ళు హెల్ప్ తీసుకుని చేసుకునే పరిస్థితి కనిపించింది. లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది మాతోనే మొరబెట్టుకున్నారు అధ్యక్ష. మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పోరాటాలు చేసేటప్పుడు మమ్మల్ని ఆపడానికి ఈ మహిళా కానిస్టేబుల్ తో పాటు మహిళా పోలీసులు కూడా పంపించేవారు. మేము అడిగేవాళ్ళం వీళ్ళు మీరెవరమ్మా మహిళా పోలీసా మహిళా కానిస్టేబుల్ అంటే మహిళా పోలీస్ అండి అని. ఇందులో విషయం ఏంటంటే అధ్యక్ష చాలా మంది ఏస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎంటెక్ లు బీటెక్ లు చేసుకుని కొంతమంది ఫ్యామిలీస్ పోలీస్ డిపార్ట్మెంట్ లోకి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయకపోతారు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నింటిలోనే కూడా ఈ రోజు వీళ్ళు పడుతున్న బాధ అధ్యక్ష వర్ణనాతీతం. ఇంకొకటి ఇందులో కొసమేరుపు ఏంటంటే ఎన్నో సంవత్సరాలు కానిస్టేబుల్ కింద చేస్తే హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ వస్తుంది, హెడ్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఒక ఏఎస్ఐ ఎస్ఐ సిఏ ర్యాంక్ వరకు వెళ్తారు. వీళ్ళు ఎటువంటి రిక్రూట్మెంట్ లేదు, ఎటువంటి శారీరక దృఢ పరీక్షలు లేవు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ లేవు, ఎటువంటి ట్రైనింగ్స్ లేవు, వీళ్ళకి కూడా మహిళా పోలీస్ దగ్గర నుంచి అప్ టు ఇన్స్పెక్టర్ వరకు కూడా వీళ్ళకి కూడా ఒక ప్రమోషన్ జాబ్ చార్ట్ ఇచ్చేసి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు అధ్యక్ష. అప్పుడు మనం అందరూ అనుకునే వాళ్ళం తొగ్గులకు పరిపాలన తొగ్గులకు పరిపాలన అండి, దానికి ఇది ప్రత్యేక సాక్ష్యం కింద మనం ఈ మహిళా రక్షణ కార్యదర్శుల గురించి చూడాలంటే ఇది మనం చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఇన్ని రకాలుగా వీళ్ళు చేసిన అధ్యక్ష వీళ్ళకి ఏంటంటే అధ్యక్ష ఎస్కార్ట్ డ్యూటీలు, బందోబస్ డ్యూటీలు, వాళ్ళు అక్కడికి వచ్చి ఏడ్చేవారు అధ్యక్ష. ప్రస్తుతం చాలా మంది మేము వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ విషయంలోనే గౌరవ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది, వీళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళ కింద ఉంచాలా లేకపోతే ఐసీడీఎస్ లో మనం పంపించుకోవాలా, వేరే ఎవరికైనా ఏదైనా జాబ్ చార్ట్ ఇచ్చి సపరేట్ గా వీళ్ళు ఏదైనా మనం చేయాలా అనేది ఆలోచన చేసుకోవడానికి ఒక సుదీర్ఘమైన చర్చ అయితే జరగాలి అధ్యక్ష. మేము చర్చిస్తాం అధ్యక్ష. నా అప్పీల్ ఏంటంటే ఇక్కడ గౌరవ సభ్యులందరూ ఉన్నారు, గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలోనే మనందరికీ కూడా అవగాహన ఉంది, ఈ గౌరవ సభ్యులందరూ కూడా ఈ విషయంలో ఈ మహిళా కార్యదర్శుల విషయంలో మనం ఏం చేస్తే వాళ్ళ సేవలు వినియోగించుకునేటట్టుగా ఉంటుందో గౌరవ సభ్యులు ఎవరైనా లిఖిత పూర్వకంగా మాకు సూచనలు సలహాలు ఇచ్చినా దాన్ని బేస్ చేసుకుని అదేవిధంగా మనం డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మహిళా సంరక్షణ కార్యదర్శులకి ఒక జాబ్ చార్ట్ ఇస్తామని చెప్పి మీ ద్వారా సభకు తెలియజేసుకుంటున్నాను అధ్యక్షా.